ఒకవేళ ఏపీలో గనుక బీఆర్ఎస్ విస్తరిస్తే మీ సపోర్ట్ మీ మద్దతు ఉంటుందా కేసీఆర్? అంటే నేను భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి ఏ పార్టీకైనా ఓటేస్తాను. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టి మేము భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నామని వాళ్ళకి కనుక మంచి ఛాన్స్ ఉంది కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్ట్ కన్నా వాళ్ళకి వేస్తాను, లేకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్టా లేకపోతే నోటా చెప్పే అయిపోయింది. మనం ఇప్పుడు మమతా బెనర్జీ డైరెక్ట్ గా ఉంది, కేజ్రీవాల్ డైరెక్ట్ గా ఉన్నాడు అగెనిస్ట్ గాను, అఖిలేష్ యాదవ్ కరెక్ట్ గా డైరెక్ట్ గా అగెనిస్ట్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, స్టాలిన్ ఉన్నాడు. స్పోక్స్ మెన్ గా కేసీఆర్ తోటి ఈక్వల్ గా ఎవరు ఉన్నారు? కేసీఆర్ కమ్యూనికేట్ చేసినట్టు హిందీలోనూ అలా మాట్లాడగలడు, ఇంగ్లీష్లో అలా మాట్లాడగలడు, తెలుగులోనూ అలా మాట్లాడగలడు. ఎదుర్కోగల సత్తా అంత లెవెల్ ఆఫ్ థింకింగ్ నేను చేయలేదు, కానీ డెఫినెట్గా వాయిస్ రీచ్ అవుతుంది. మీకు ఒక సందేహం పుట్టి నిజమేమో ఎందుకు మనం ఎలా చేస్తున్నాం, ఇవన్నీ అవసరమా, బుల్డోజర్లు పెట్టి తోసేస్తారా కొట్టేస్తారా, నిజంగా ముస్లింస్ మనం అంత కొట్టేయవలసినంత పరిస్థితిలో ఉన్నారా, ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేటువంటి ఒక ఆలోచన కనుక పుట్టించగలిగితే డెఫినెట్గా సక్సెస్ అయినట్టే నాకు. ఎందుకో కేసీఆర్కు ఆ స్టేటస్ ఉంది, మాట్లాడగల శక్తి ఉంది అనిపించింది. దక్షిణ భారతదేశానికి చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అభివృద్ధి విషయాలు, దాని మీద చర్చ జరిగింది సార్? ఓన్లీ నేను ఇంతవరకే మాట్లాడాం, దక్షిణ భారతదేశంలో జరుగుతుంది అన్నది నేను ఎప్పుడో చెప్పాను, విత్ స్టాటిస్టిక్స్ చెప్పాను. అయితే ఎవడో రూలింగ్లో ఉన్నవాళ్ళు ఎవరో టేకప్ చేయాలి, దాన్ని ముఖ్యమంత్రి లెవెల్లో వాళ్ళు టేకప్ చేయాలి. ఏమో ఆయన మళ్ళీ పిలుస్తాను అన్నాడు, ఏదో వర్క్ షాప్ పెడతాను. ఏం లేదా, లగడపాటి చూసి చాలా కాలం అయింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ అది సీరియస్గా చేస్తున్నాడే, పేపర్లు వస్తుంది కదా ఆయన ఎందుకో ఆయనకి నేను జ్ఞాపకం వచ్చాను, పిలిచాడు నన్ను, చాలా గౌరవించాడు ఆయన, చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, అన్ని గంటలు అక్కడ కూర్చున్నందుకు సబ్జెక్ట్ చాలా బాగా నరేట్ చేశాడు ఆయన, చెప్పగలడు. మనకి ఏదైనా చిన్న అనుమానం వస్తే అది కరెక్టా అంటే వెంటనే తీసేదే ఆ బుక్ కట్టరా అని చెప్పి బుక్ తీసి చూపించగలడు, ఇదిగో ఇదిగో రాసింది ఏం రాశాడు ఇలా ఉంది, చదువుతట్ట బాగా చదువుతట్ట ప్రవేశ్యస్ రీడర్ అని చెప్పారు. బీజేపీ స్టాండ్ తీసుకున్నాడు ఏమండి, ఎందుకు వదులుతాడండి తన దేశది? ఒక ఏదో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అటాక్ చేయడానికి ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు, నాకు చాలా సంతోషం కలిగింది. నేను మాట్లాడింది ఒక 1000 మంది చూస్తే ఆయన మాట్లాడింది ఒక 1,000,000 చూస్తారు. మాట్లాడగలడు, మాట్లాడే శక్తి ఉంది, మెటీరియల్ ఉంది. సో డెఫినెట్గా కేసీఆర్ ఎప్పుడు పిలిచినా నేను వెళ్తాను ఈ ఇష్యూ మీద. నేను మేధావిగా కేకాలండి అన్న, ఆ మాట ఎప్పుడు చెప్పలే నాకు, నువ్వు మేధావి. వైసీపీ ఇప్పుడు నెంబర్స్ ఇప్పుడు వైసీపీకి వైసీపీ కనుక ఇప్పుడు ఇదిగో ఇవన్నీ చేస్తే తప్ప మేము ప్రెసిడెంట్కి సపోర్ట్ చేయమంటే చేసి తీరాలి. ఇది లెక్కలు అంకెలు చూసిన వాడు ఎప్పటికని తెలుసు. ఏమి ఇప్పుడు ఎన్డీఏకి ఏం మెజార్టీ లేదు, ఓడిపోతే యాక్చువల్గా అయితే ఈ వీళ్ళు ఉన్నవాళ్ళు వేయాలి, వీళ్ళు ఉన్నవాళ్ళలో పెద్ద ఫోర్స్ ఇండియాలో వైసీపీ. ఏపీలో ఉంది 23 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఓట్ షేర్ అంతా మన పేపర్లో వేశారు కదా, 43,000 ఓట్లు. చూద్దాం, అడిగాడు అనుకోండి ఆయన, డెఫినెట్గా జగన్ ఆడుతున్నటువంటి గేమ్ కరెక్ట్ అనమాట. అవి పెద్ద పెద్ద ఇవన్నీ ఎందుకండి మనకి ఈ రిలీజియన్లు సెక్యులరిజం ఇవన్నీ ఎందుకు, రాష్ట్రానికి కావాల్సింది సాధించుకున్నాం అని చెప్పి అనొచ్చు. రేపు ఏపీలో ఏపీను తెలంగాణ కలిపేయాలని రేపు అన్నాడు అనుకో, అందరూ ఆహ్వానిస్తాం కదా.
కేసీఆర్ కేసీఆర్ అనే మనిషి చాలా పెద్ద నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిన స్పీకర్ అతను చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాడు అతనితోటి ఇలాంటివేవో మాట్లాడి రాంగ్ స్టెప్ వేయించుద్దాం అనే ప్రయత్నాలు నేను చేయను ఎందుకంటే నన్ను పిలిచిన కాజు నా కాజు అది కేసీఆర్ గారు పిలవకపోయినా నేను యాంటీ బీజేపీ మాట్లాడుతూనే ఉంటాను నా చేతనైంది అదే కాబట్టి కేసీఆర్ గారు పిలవడం వల్ల ఈవేళ 7 గంటల ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చింది కదా ఇదొక ఎలివేషన్ అంతే కదా అదే పొద్దున 11 గంటలకి ఇంకా రాలేదు ఇంకా ఆయన రాలేదండి ఈయన రాలేదండి ఇంకా వెయిట్ చేసేవాళ్ళం ఈవేళ మీరే ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి మనీ వెంటనే పెట్టేయని అంటున్నారంటే ఒక ఆసక్తి కలవడానికి కారణం కేసీఆర్ వల్లే కదా వచ్చింది అదే నేను మీకు ఏమైనా కొత్త రేపు కాబట్టి ఎల్లుండి మాట్లాడారా ఎక్కడ పోతాడని అనుకోవచ్చు కాంగ్రెస్ నా మీద చేసిన బహిష్కరణ ఎత్తేయటానికి లేదు కాంగ్రెస్ బైలా ప్రకారం ఎత్తేయాలంటే నేను కాగితం పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాలి లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మేమే తప్పు చేస్తాం నీ మీద ఎత్తేస్తున్నాం అని చెప్పాలి రెండూ జరిగే పని ఎందుకని అండి ప్రశాంత్ కిషోర్ గారు ఆయన బీహార్లో ఏదో అక్టోబర్లో ఎప్పుడో యాత్రకి వెళ్తున్నట్ట అవి ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ వీటిలో ఏం మాట్లాడాలి అది కొంచెం చెప్పాడు ఎలా వెళ్తున్నానో నేను పొలిటికల్ పార్టీస్కి వెళ్ళినా ఒకేసారి పాదయాత్ర కాదు ఊర్లో దిగి ఊరంతా నాణించి తిరగటం ఏదో చెప్పుకొచ్చాడు లేదు బీఆర్ఎస్ పార్టీ గురించి మాత్రం నిన్న మేము ఉన్న టైంలో అసలు ఆ టాపిక్కి రావాలి నేను అడగల ఎందుకు ఆయన ఆయన చెప్తున్నవన్నీ నాకు ఇష్టంగా మాట్లాడుతుంటేనే మళ్ళీ కొత్త కొత్త అడగటం ఎందుకు ఆయన చెప్పినవన్నీ కూడా నాకు చాలా నేను మాట్లాడే మాటలో తప్ప రైట్ అనే అవకాశం లేకుండా పెద్దానికి స్టాటిస్టికల్ సపోర్ట్ ఉంది అదే చెప్పేసాను ఆల్రెడీ బీజేపీ అనేది రిలీజియన్ అనేది ఏదైతే జరుగుతుందో అది చాలా మందికి మనలో కూడా ఎక్కేస్తుంది మనలో చాలామంది నా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కేస్తుంది వాళ్ళు డైరెక్ట్గా ఈ దేశాన్ని జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ వీళ్ళందరూ కలిపి ముంచేసి సర్వనాశనం చేశారు అని చెప్తుంటే మనం చప్పట్లు కొడుతున్నాం అంటే మన తండ్రి మన తాత అంతా ఏమి తెలియని సన్నాసులు అనమాట వాళ్ళు బట్టిగా లేకపోతే డబ్బులు ఇచ్చుకుని ఓట్లు వేస్తారనమాట వాళ్ళు అంత చప్పట్లు కొట్టి ఓ కరెక్ట్ అనమాట అనుకుంటున్నాం ఏమన్నా హిందువులు చేయటం అంటే ఏముంటుంది మనం 80% దాటున్నాం మనకే ఇప్పుడు మీకు కులం కానీ మతం కానీ ఒక్కసారి అది కానీ ఎక్కింది అనుకోండి మనకి ఎక్కితే ఇంకా అసలు అన్నీ వదిలేస్తారు తినడానికి తిండి లేకపోయినా పర్లేదు సూసైడల్ కమాండర్స్లో తయారవుతారు హిందూ మతంలో అది ఎక్కడానికి అవకాశం లేనటువంటి కల్చర్ మనది అసలు ఎక్కడానికి అవకాశమే లేదు అలాంటి కల్చర్ దీంట్లో ఇప్పుడు నేను చూస్తుంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో తెలుసున్న ఫ్రెండ్స్ వాళ్ళ థింకింగ్ ఎలా మారిపోతుందో చూస్తుంటే ఎవరో ఒకరు వెళ్ళి చెప్పాలి ఇదంతా తప్పు అబ్బాయి ఇది కాదు పద్ధతి బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు వాళ్ళ కాన్సెప్ట్ హిందుత్వం అనేది వాళ్ళు కొత్తగా పెట్టుకున్నది కాదు ఎప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ అదే కానీ వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి తప్ప అంతకు మించి పెరుగుతుంటే చెక్ చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది